గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రతి దినము మనం ప్రార్థన చేసుకున్నట అవసరమా అనే ప్రశ్నకు కొన్ని విషయాలు బైబిల్ ద్వారా తెలుసుకుందాం. దైవ సేవకుడైన బిల్లీ గ్రామ్ గారిని ముఖ్యమైన మూడు విషయాలు చెప్పమంటే, మొదటిది, రెండోది, మూడోది కూడా ప్రార్థనే అంటాడు ఆయన. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనం ఏమైనా సాధించగలమని ఆయన చెప్తారు. యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూసినట్లయితే ప్రార్థన ఆయన అప్పుడప్పుడు చేసినట్లేదు, నిత్యము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అనేక మార్లు యేసు రాత్రంతయు ప్రార్థనలో గడిపాను, యేసు తెల్లవారుచుండగా ఏకాంతముగా ప్రార్థనకు వెళ్ళిపోయాను, యేసు ఏకాంతముగా కొండకు ప్రార్థనకు వెళ్ళిపోయాను అనే మాటను మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం బైబిల్లో. ఒక క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ముఖ్యం. మీరు శోధనలో పడకుండా లాగున ఒక గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరని మత్తయి సువార్త 26:40-41 వచనాల్లో యేసు ప్రభు గెత్సెమనే తోటలో తన శిష్యులతో చెప్తున్నారు. కాబట్టి ప్రార్థన మనం ప్రతిరోజు చేయాలి అంటే చాలా అవసరం చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఒక నాలుగు విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా, ప్రార్థన మన లైఫ్లో చేయుట మన ప్రార్థనలోనే దేవునితో మనకున్న రిలేషన్ని, దేవునికి మనకి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రార్థన అనేది ఒక అవకాశంగా మనకు కనబడుతుంది. ఎవరినైనా మనం ప్రేమిస్తున్నాము అంటే వారితో ఖచ్చితంగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అలాగే మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే, ప్రభువా నువ్వు అంటే నాకు ఇష్టం ప్రభువా కాదు, ఇదిగో ప్రభువా నీతో ప్రతిరోజు నా క్వాలిటీ టైం ఒక 1 అవర్ లేక ఒక 1/2 అవర్ నీతో గడపకుండా నేను ఏ పని చేయనయ్యా అని చెప్పి దేవునితో స్పెండ్ చేసి మన ప్రార్థనలో మన ప్రేమను వ్యక్తపరచుట. ప్రార్థనలో మన సమస్తమును దేవునికి షేర్ చేసుకోవడం, దేవునికి షేర్ చేసుకుని దేవుని నుండి రెవలేషన్స్ పొందుకునేది గొప్ప ప్రార్థన. అంటే ప్రభువా ఇదిగో ఈరోజు నేను చేయవలసినవన్నీ ఇవిగో, ఇవి నేను చేస్తాను, ఇందులో నీ చిత్తం ఏంటో కూడా నాకు బోధించు. 33:3 అంటాడు యిర్మీయాతో దేవుడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గోడమైన సంగతులను నీకు తెలియజేతను. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుడు మనకు రివీల్ చేస్తున్న ఆయన రివలేషన్స్ని, ఆయన కౌన్సిలింగ్ మనం తీసుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనం నడవలసిన ప్రతి మార్గంలో ఆయన యొక్క చెయ్య మనకు తోడుగా ఉండేలాగున ఆయన ఆలోచన కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆల్రెడీ దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రార్థన చేయాలి. మన విజ్ఞాపనలైనా ఏదైనా సరే కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించమని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములో దేవునికి తెలియజేయుడి. కాబట్టి ఆయన చేసిన మేలును బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలతోనే నూతన విజ్ఞాపనలను దేవునికి తెలియచేయడానికి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా దేనికి? ఆయన యొక్క కౌన్సిలింగ్ కొరకు. రెండవది దేనికి? ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మన విజ్ఞాపనలు ఆయనకి చెప్పుకోవడానికి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా ఆయన యొక్క దయా క్షమాపణ పొందుకోవటానికి. మనం దేవునికి విరోధంగా చేసే ప్రతి దాన్ని బట్టి దేవుని కృప మన మీదకి రాకుండా ఉంటుంది. కనుక అయ్యా నేను పొరపాట్లు నేను కొన్ని చేశాను, నన్ను క్షమించు, నా పాపములను క్షమించని ఏమీ కూడా దాచుకోకుండా ఒప్పుకుని విడిచిపెట్టుకోవడానికి ప్రార్థన ఒక గొప్ప అవకాశం. 32:5 దావీదు భక్తుడు అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి మొట్టమొదటిది ఏంటండి? దేవుని యొక్క కౌన్సిలింగ్, ఆలోచన పొందుకుని ఆయనతో మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఆయనతో స్పెండ్ చేసేది ప్రార్థన. రెండవదిగా మన యొక్క కృతజ్ఞతలు ఆయన చెప్పుకుంటూ కృతజ్ఞతపూర్వకంగా మన అవసరతలు ఆయనకి విజ్ఞాపన చేసుకునేది ప్రార్థన. మూడవది, మన పాపములు చేసిన పాపములన్నిటిని బట్టి ఆయన క్షమాపణ పొందుకోవడానికి ఆయన విజ్ఞాపన చేసుకునేది ప్రార్థన.
చివరిగా నాలుగవదిగా మనం చూస్తే ప్రేయర్ ఈజ్ ద వర్షిప్. ప్రార్థన ద్వారా ఆయన ఆరాధించుట, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలమైన మనము ఆయన స్తుతిని ప్రచురపరచుటకు, ఆయన గణపరచుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే సత్యాన్ని గమనించి ప్రార్థనలో ఆయన ఆరాధిస్తూ ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట భక్తుడైన పౌలు గారు మరి తెస్సలోనికి రాసిన పత్రికలో మనం ఈ మాట మనం చూడొచ్చు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:17-18 వచనాల్లో ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. కాబట్టి ఈ విషయాలు మనం గమనించినప్పుడు దేవుని దగ్గర మనం ఎడతెగక ప్రార్థన చేద్దాం, మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన యొక్క ఆలోచనలు పొందుకుందాం, మన సమస్తమైనటువంటి తప్పు అపరాధములంతా ఆయనకి చెప్పి క్షమాపణ పొందుకుందాం, ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం. ఎడతెగక ప్రార్థన చేస్తూ ప్రార్థనే ఒక ఆరాధనగా దేవుణ్ణి గణపరుస్తూ ప్రతిదినం ఆయన పాదాలు ఎదురు గడిపి ఆయన దయ ఆయన కృప ఆయన మహిమను పొందుకుంటూ మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించుకుందాం. దేవుడు మరి మనకు చూపించిన, యేసయ్య మనకు చూపించిన సాక్షాత్మైన మార్గము ప్రార్థనా జీవితం, ఆయన భక్తులు మనకు చూపించిన మార్గము ప్రార్థనా జీవితం. అట్టి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉందాం. ఎంత పెద్ద ఆఫీసరా, చిన్న కూలిపనా, లేకపోతే పెద్ద ఐఏఎస్ ఆఫీసర్వా, లేకపోతే ఏదైనా పెద్ద బిజినెస్ మ్యానా, లేక ఏ స్థితిలో ఉన్నా సరే ప్రార్థన చేయడానికి సమయం లేదు అంటే కనుక అది చాలా తప్పు. మన ప్రార్థన కొరకు సమయాన్ని మనము సాక్రిఫైస్ చేయాలి. ప్రేయర్కి మనం ఇచ్చే టైం కూడా ఇట్స్ ఏ సాక్రిఫైస్. అలా సాక్రిఫైస్ చేసి ప్రార్థనలు గడిపినప్పుడు సమస్త అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఆయన గుప్పుడిని తెరిచి మన హృదయ వాంఛలను తీర్చి పరమ తండ్రి అయిన మన ప్రేమను వ్యక్తపరిచేది ప్రార్థన ద్వారానే సత్యాన్ని గమనించాలి. దేవుడు ఈ మాటలు విన్న వారందరితోనూ కూడా మాట్లాడుతూ మన జీవితాన్ని రక్షించి ప్రార్థనా జీవితాలుగా మార్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో రక్షణ వాక్యముగా, అభిషేక వాక్యముగాను, దీవెన వాక్యముగాను మా జీవితాల్లో ఫలింపజేసి నీకే సాక్షిగా మమ్మల్ని జీవింపజేయమని, అనుదినము నీ ప్రార్థనలో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.